బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంతటి నాగన్న, ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్, అసెంబ్లీ అధ్యక్షులు బండి పృథ్వీరాజ్, తాలూకా కార్యదర్శి పాదాల ఆనంద్, తాలూకా కార్యదర్శి పరశురాములు, తెలకపల్లి అధ్యక్షులు ఆర్ శివశంకర్, దిగులపల్లి అధ్యక్షులు పి రామచందర్ మరియు బీఎస్పీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసినాం. యువకులు స్వచ్ఛందంగా వచ్చి చాలా సంతోషంతోనా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా ఆయన జన్మదిన సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పించింది రాజ్యాంగం, ఎస్టీలకు 7% కల్పించింది భారత రాజ్యాంగం. అదే రకంగా ఈ యొక్క ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా 10% రిజర్వేషన్ కల్పించింది. కానీ 57% ఉన్నట్టు బీసీలకు ఎందుకు రిజర్వేషన్ లేదని మేము బహుజన సమాజ పార్టీ మేము అడుగుతా ఉన్నాం. బీసీలు అసలు ఏం అన్యాయం చేశారు? బహుజన ఏదైతే బీజేపీలో బీసీలు ఉన్నారు, టీఆర్ఎస్లో బీసీలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ దేశంలో 85% ఉన్న పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. 57% ఉన్నటువంటి బీసీలకు టోటల్ అన్యాయం జరుగుతామని చెప్పి ఈ బహుజన సమాజ పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగానే బీజేపీ మీద నీకు ద్వేషం ఉంటే, బీజేపీ నీకు అపోజిట్ అనుకుంటే, బీజేపీ నీకు పడదనుకుంటే ఏదో 10% రిజర్వేషన్ కల్పించింది కదా, ఈ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయకుండా ఉంటుందా? మేము అడుగుతూ ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అమలు చేయకండి, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని మరి దమ్ముంటే ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల మీదకి రమ్మని చెప్పండి. కాంగ్రెస్ రావాలి, ఇక్కడ ఉన్న సిపిఐ సిపిఎం రావాలి, ఇక్కడ ఉన్న జనసేన రావాలి, ఇక్కడ ఉన్నటువంటి కోదండరాం పార్టీ కూడా రావాలి ఇక్కడ. కానీ రారు వీళ్ళందరూ, ఎందుకంటే ఇవన్నీ దోపిడి దొంగల పార్టీలే కదా, వీళ్ళందరూ ఒకటే గూటి పక్షులే కదా వీళ్ళందరూ. కానీ బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసమే పనిచేస్తుంది, బీసీల కోసం అవుట్ రైట్ గా మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ కార్యక్రమం పెట్టిండు. గుడ్ మార్నింగ్ కార్యక్రమం మంచిదే, ప్రజలకు వెళ్ళాలి నువ్వు, కానీ ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నిత్య నీ దగ్గర ప్రజలు ఏమడుతూ ఉన్నారు? పింఛన్ అడుతా ఉన్నారు, ఇల్లు అడుతూ ఉన్నారు, అయ్యా నాకు భూములు అన్యాయం జరుగుతా అంటున్నారు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? వాళ్ళ దగ్గర జీరాక్స్ కాపీలు తీసుకొని ఎవరికి ఇస్తా ఉన్నావు? నీ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తా ఉన్నావు. నీ టీఆర్ఎస్ కార్యకర్త అధికారులా? నీ టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు చూడలేదా గ్రామీణ ప్రాంతాల్లో? వాళ్ళ ముఖాలకు ఎవడేస్తారు, ఏం పని చేస్తారు నీ టీఆర్ఎస్ కార్యకర్తలు? ఏం చేస్తావు నువ్వు ఇంత? కానీ మేము అడుగుతా ఉన్నాం, నీ ఎమ్మడి అధికారులు పెట్టుకొని తక్షణమే పరిష్కారం చేస్తేనేమో చేయి, లేదంటావా నీ మీద తిరుగుబాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను గ్రామాల్లో ఇంకా ప్రశ్నలు స్టార్ట్ అయినవి, నీ మీద ప్రశ్నలు వస్తే కురిపిస్తారు, నువ్వు సమాధానం చెప్పాలి. జీరాక్సులు తీసుకొని